హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ టిటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ స్పెషల్ దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఏంటంటే టీఎస్పిఎస్సిలోని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ గురుకుల ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారైనా ఎగ్జామ్లో అయితే కంపల్సరీగా తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్ పేపర్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా ఫాలో అవ్వండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం నవజాత శిశువుల మరణాల శాతాన్ని తగ్గించడానికి ప్రారంభించిన పథకం ఏమిటి ఆన్సర్ కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం రెండు వేల పదిహేడు జూన్ మూడవ తేదీన కేసీఆర్ హైదరాబాద్లోని ప్లేట్ల బురుజులోని మోడర్న్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు మాత శిశు సంరక్షణ బాలింతల సంరక్షణ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది ఈ పథకం యొక్క నినాదం ఏంటంటే అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో అనేది ఈ పథకం యొక్క నినాదం కేసీఆర్ కిట్ పథకంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి నమోదు మరియు వైద్య పరీక్షలు చేయించుకొని ప్రసవించిన తల్లికి వాయిదా పద్ధతిలో మగ శిశువు పుట్టినట్లయితే పన్నెండు వేల రూపాయలు ఇవ్వబడతాయి అదేవిధంగా ఆడ శిశువు పుట్టినట్లయితే కనుక పదమూడు వేల రూపాయలు అనేవి ఇవ్వబడతాయి ఓకే మొదటి వాయిదా అనేది ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీగా నమోదు చేయించుకొని కనీసం రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత మూడు వేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా రెండవ వాయిదా అనేది ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తర్వాత ఆడబిడ్డ పుడితే ఐదు వేల రూపాయలు మగ బిడ్డ పుడితే నాలుగు వేల రూపాయలు మరియు రెండు వేల రూపాయలు విలువ కలిగినటువంటి పదహారు వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అనేది ఇవ్వబడుతుంది ఇక మూడవ వాయిదాలో బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలల కాలంలో ఇవ్వవలసినటువంటి టీకాలు తీసుకున్న తర్వాత రెండు వేల రూపాయలు అనేది ఇస్తారు ఇక నాలుగవ వాయిదా ఇది బిడ్డ పుట్టినప్పటి నుంచి తొమ్మిది నెలల కాలంలో ఇవ్వబడినటువంటి టీకాలు తీసుకున్న తర్వాత మూడు వేల రూపాయలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అమ్మఒడి పథకం ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదహారు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఓకే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి జనని శిశు సురక్ష అనే కార్యక్రమ పథకం యొక్క నిధుల కింద తెలంగాణ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రారంభించింది గర్భిణులను ఆసుపత్రులకు క్షేమంగా తీసుకురావడం ప్రసవం తర్వాత తల్లి బిడ్డలను ఇంటికి సురక్షితంగా తీసుకువెళ్ళడం కోసం అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం వన్ జీరో టూకు ఫోన్ చేస్తే ప్రత్యేక సదుపాయాలు ఉన్నటువంటి వాహనం వచ్చేలాగా ఏర్పాటు చేశారు అయితే ఈ పథకంలో భాగంగా మూడు వందలకు పైగా వాహనాలు ముప్పై మూడు జిల్లాలలో సేవలను అందిస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ పాడి పశువుల పంపిణీ పథకాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ ప్రారంభించారు ముల్కనూరులో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాడి పశువుల పంపిణీ పథకం ఇది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీన వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూరులో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు తెలంగాణలోని రైతులకు వ్యవసాయేతర ఆదాయాన్ని వృద్ధి చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా ఈ పథకాన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబ నియంత్రణ మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది ఆన్సర్ అంతర పథకం జతపరచండి కింది వాటిని జతపరచండి ఇక్కడ చూసినట్లయితే పథకాలు పథక ఆవిష్కరణ ప్రదేశాలు ఎక్కడెక్కడ మనము వీటిని జతపరచడము ఇక్కడ చూసినట్లయితే మిషన్ కాకతీయ ఈ పథక ఆవిష్కరణ ప్రదేశం ఎక్కడ అంటే సదాశివనగర్ కామారెడ్డి జిల్లాలోని సదాశివ నగర్ అదేవిధంగా మిషన్ భగీరథ ఈ పతక ఆవిష్కరణ ప్రదేశం ఎక్కడ అంటే చౌటుప్పల్ యాదాద్రి భువనగిరిలో నెక్స్ట్ హరితహారం పతక ఆవిష్కరణ ప్రదేశం కోమటిపల్లి మెదక్ జిల్లా నెక్స్ట్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పతక ఆవిష్కరణ ప్రదేశం దండు మల్కాపూర్ ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓకే ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ధరణి పోర్టల్ను సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ధరణి పోర్టల్ను సీఎం కేసీఆర్ గారు ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ మూడు చంతలపల్లి మేడ్చల్ మల్కాజ్గిరిలో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఒకరు ఒకరికి విద్య బోధించండి అనే కార్యక్రమాన్ని ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు ఆన్సర్ పల్లె ప్రగతి అనే పథకంలో భాగంగా నెక్స్ట్ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్ యానిమేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారం ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఆన్సర్ రాయదుర్గంలో ఏర్పాటు చేయనుంది నెక్స్ట్ అండ్ హార్డ్వేర్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ మహేశ్వరంలో నెక్స్ట్ వన్ రైతు వేదికలను సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు రైతు వేదికలను ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవైలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు ఓకే రైతు వేదికలు ఈ పథకం రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ప్రారంభించారు ఇది జనగామ జిల్లా కొడకన్లలో దీన్ని ప్రారంభించారనమాట దీని లక్ష్యం ఏంటంటే రైతులు పరస్పరం చర్చించుకునేందుకు రైతు వేదికలను ప్రవేశపెట్టారనమాట ఇది ఇదనేది లక్ష్యం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ దళిత బంధు పథకాన్ని ఏ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు ఆన్సర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓకే దళిత బంధు పథకాన్ని ఏ నియోజకవర్గంలో అంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దళిత బంధు పథకం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నాలుగవ తేదీన ప్రారంభించడం జరిగింది ఇది వాసాల మర్రి యాదాద్రి భువనగిరి జిల్లాలో దీన్ని ప్రారంభించారు దీని యొక్క లక్ష్యం ఏంటంటే దీని యొక్క లక్ష్యం ఏంటంటే లబ్ధిదారులకు పది లక్షల రూపాయలు అందజేస్తారు దీనిని హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్నైతే ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడ్డటువంటి అమృతధార పథకం ద్వారా ఓకే అమృతధార అనే పథకం ద్వారా ప్రధాన నగరాలలో పట్టణాలలో ప్రతి వ్యక్తికి సగటున ఎన్ని లీటర్ల నీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆన్సర్ నూట ముప్పై ఐదు లీటర్ల నీటిని అయితే ఈ అమృతార పథకం ఇది రెండు వేల పదహారు రెండు వేల పదహారు సంవత్సరం జూలై ఎనిమిదవ తేదీన దీనిని ప్రారంభించారు దీనిని సిద్దిపేట జిల్లాలో ప్రారంభించారు సిద్దిపేటలో ప్రారంభించారు రాష్ట్రంలోని తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధాన నగరాలు పట్టణాలలో శాశ్వత పరిష్కారం చూపడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడి అనే కార్యక్రమానికి ఎప్పుడు శ్రీకారం చు చుట్టింది ఆన్సర్ ఆప్షన్ టూ జనవరి రెండు వేల ఇరవై రెండులో అయితే ఈ మన ఊరు మనబడి లేదా మనబస్తీ మనబడి అనే పథకం ఈ కార్యక్రమానికి జనవరి రెండు వేల ఇరవై రెండున శ్రీకారం చుట్టారు అయితే ఈ పథకంలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు కోట్లు మూడు సంవత్సరాలకు కేటాయించడం అనేది జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు తరగతి గదుల మరమ్మతులు అవసరమైన ఫర్నిచర్ టాయిలెట్లు మరియు డిజిటల్ క్లాసుల నిర్వహణ సౌకర్యాలు అనేవి కల్పిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ డబుల్ బెడ్రూమ్లకు సొంత ఇంటి స్థలం ఉంటే నిర్మాణానికి అయ్యే ఎంత మొత్తం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది ఆన్సర్ మూడు లక్షల రూపాయలు ఓకే డబుల్ బెడ్రూమ్ పథకం ఓకే ఈ డబుల్ బెడ్రూమ్ పథకం అనేది రెండు వేల పదిహేను ఓకే రెండు వేల పదిహేను సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన దీ పథకాన్ని అనేది ప్రారంభించారు సూర్యాపేట మెదక్లో దీని అయితే ప్రారంభించారు దీని యొక్క లక్ష్యం ఏంటంటే బీపీఎల్ కుటుంబాలకు వంద శాతం సబ్సిడీతో రెండు పడక గదుల రెండు పడక గదులు గల ఇంటిని నిర్మించి ఇవ్వడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ భూమి విషయంలో సమాచార సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఏది ఆవిర్భవించింది ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ ఒంటరి మహిళల పెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభించారు ఒంటరి మహిళల పెన్షన్ పథకాన్ని రెండు వేల పదిహేడు జూన్ నాలుగవ తేదీన ప్రారంభించారు ఓకే ఈ పథకం గురించి తెలుసుకుందాము ఒంటరి మహిళల పెన్షన్ పథకం దీన్ని రెండు వేల పదిహేడు సంవత్సరం రెండు వేల పదిహేడు జూన్ నాలుగవ తేదీన దీన్నైతే ప్రారంభించారు ఇదేంటంటే రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ గారు ఎక్కడ ప్రారంభించారు గొర్రెల పంపిణీ పథకాన్ని గజ్వేల్ కొండలపాకలో దీన్నైతే ప్రారంభించారు ఇది రెండు వేల పదిహేడు జూన్ ఇరవై తేదీన ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు రాష్ట్రంలో ప్రతి గొర్రెల కాపరికి ఇరవై గొర్రెలు ఒక పొట్టేళ్ళుతో కూడిన యూనిట్ పంపిణీ చేయడం అనేది దీని యొక్క లక్ష్యం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ వినికిడి లోపం ఉన్నవారు ఆసరా పెన్షన్ను లేదా వికలాంగుల పెన్షన్ను ఎంపిక ఈ పెన్షన్కు ఎంపిక కావాలంటే ఎంత శాతంగా సదరాం సర్టిఫికేట్లో ఉండాలి ఆన్సర్ యాభై ఒక్క శాతం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ అటవీ విస్తీర్ణాన్ని ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై నాలుగు శాతానికి పెంచడానికి ప్రారంభించిన పథకం ఏమిటి ఆన్సర్ హరితహారం అనే పథకం ఓకే హరితహారం పథకం ఈ పథకం ఏంటండి రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జూలై మూడవ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు రంగారెడ్డి చిలుకూరులో దీన్నైతే ప్రారంభించారు రాష్ట్రంలో దాదాపు రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం రైతు బంధు పథకం కింద సంవత్సరంలో ఒక ఎకరానికి ఎంత ఇస్తున్నారు ఆన్సర్ పదివేల రూపాయలు ఒక ఎకరానికి చెల్లించడం అనేది జరుగుతుంది ఓకే రైతు బంధు పథకం ఇది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిది మే పదవ తేదీన మే పదవ తేదీన ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారు రైతుల కష్టాలను తొలగించి వారిని అప్పుల పాలు కాకుండా ఉండడానికి ఎకరానికి సంవత్సరంలో పదివేల రూపాయలు ఇవ్వడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు పదకొండవ తేదీ రెండు వేల పద్దెనిమిదిన ప్రారంభించింది అయితే ఈ పథకం కింద బీసీలకు ఎంత శాతం సబ్సిడీ అందిస్తుంది యాభై శాతం ఓకే బర్రెల పంపిణీ పథకం ఇదేంటంటే బర్రెల పంపిణీ పథకం ఈ పథకం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదకొండవ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు బర్రెలను యాభై శాతం సబ్సిడీతో రైతులకు పంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ సుభోజనం పథకం ద్వారా రైతులకు ఎన్ని రూపాయలకు భోజనం అందిస్తున్నారు ఆన్సర్ ఐదు రూపాయలకు ఓకే సుభోజనం 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 అనే పథకం లేదా సద్దిమూట అనే పథకం అని కూడా దీన్ని అంటారు ఇది రెండు వేల పద్నాలుగు సంవత్సరం రెండు వేల రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదమూడవ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు సిద్దిపేటలో దీన్నైతే ప్రారంభించారు మార్కెట్ యార్డులలో ఐదు రూపాయలకే భోజనం ఇప్పించడం అనేది దీని యొక్క లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో భోజనామృతం అనే పథకాన్ని ఎవరి కోసం ప్రారంభించారు భోజనామృతం అనే పథకాన్ని ఆసుపత్రుల్లో మాతా శిశు సంరక్షకుల కోసం ప్రారంభించారు ఓకే భోజనామృతం అనే పథకం ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదమూడవ తేదీన దీన్నైతే ప్రారంభించారు సిద్దిపేటలో దీన్నైతే ప్రారంభించారు మాతా శిశు సంరక్షణ ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు భోజనం ఉచితంగా అందించడం అనేది దీని యొక్క లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ సమగ్ర కుటుంబ సర్వే ఏ రోజున ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో రెండవ విడత హరితహారం ఏ రోజున ప్రారంభించారు రెండవ విడత అనేది రెండు వేల పదహారు జూలై ఎనిమిదవ తేదీన ప్రారంభించారు ఓకే తెలంగాణలో హరితహారం అనే కార్యక్రమం రెండు వేల పదిహేను జూలై మూడవ తేదీన జూలై మూడవ తేదీన దీన్నైతే రంగారెడ్డి జిల్లాలోని చేవెల్ల నియోజకవర్గంలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో సంపంగి మొక్కను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించారు రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణం ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై మూడు శాతానికి పెరగాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట అయితే దీని యొక్క నినాదం కోతులు వాపస్ పోవాలి వానలు వాపస్ రావాలి అనేది దీని యొక్క నినాదం తెలంగాణకు హరితాహారం అనేది మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నం మూడవ విడత తెలంగాణకు హరితాహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలలో రెండు వేల పదిహేడు జూలై పదిహేనవ తేదీన గ్రీన్ డే పాటించాలని ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది గ్రీన్ డే సందర్భంగా అన్ని విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి ఈ కార్యక్రమం నినాదం గ్రీన్ డే నినాదం ఏంటంటే హరిత పాఠశాల హరిత తెలంగాణ అనేది దీని యొక్క ఉద్దేశం గ్రీన్ డే యొక్క ఉద్దేశం అనమాట అయితే ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే తెలంగాణలో రెండవ విడత హరితాహారం ఏ రోజున ప్రారంభించారు అంటే జూలై ఎనిమిదవ తేదీన ఓకే అసలు ఈ కార్యక్రమం అనేది ప్రారంభించింది రెండు వేల పదిహేను జూలై మూడవ తేదీన నెక్స్ట్ క్వశ్చన్ ఆసరా పథకానికి అర్హులు కావాలి అంటే ఎంత వయసు ఉండాలి యాభై ఏడు సంవత్సరాలు ఓకే ఆసరా పథకం లేదా ఆసరా పెన్షన్ పథకానికి అర్హులు కావాలంటే యాభై ఏడు సంవత్సరాలు ఉండాలి ఈ ఆసరా పెన్షన్ పథకాన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరం రెండు వేల పద్నాలుగు నవంబర్ ఎనిమిదవ తేదీన కొత్తూరు మహబూబ్ నగర్లో దీన్నైతే ప్రారంభించారు వృద్ధులు వితంతువులు చేనేత వికలాంగులు మరనేత బీడీ కార్మికులు కళ్ళు గీత కార్మికులు ఎయిడ్స్ బాధితులు ఒంటరి మహిళలు బోధకాలు బాధితులకు పింఛన్ కల్పించడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ ఆహార భద్రత పథకం కింద ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి కిలోకి రూపాయి చొప్పున ఎన్ని కిలోల బియ్యం అందజేస్తున్నారు ఆరు కిలోల బియ్యం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ పల్లె ప్రగతి పథకం ఎక్కడ ప్రారంభించారు తెలంగాణ పల్లె ప్రగతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ మెదక్ జిల్లాలోని కౌడుపల్లి గ్రామం వద్ద ప్రారంభించారు తెలంగాణ పల్లె ప్రగతి పథకం ఇది రెండు వేల పదిహేను సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తేదీన దీన్ని ప్రారంభించారు మెదక్ కౌడిపల్లిలో దీన్ని ప్రారంభించారు గ్రామ పంచాయతీలో పారిశుధ్యం నీటి వనరులు మురుగు వంటి వాటిని శుభ్రపరిచి అభివృద్ధి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ ఏఏ పథకాల ద్వారా ప్రభుత్వం బలహీన వర్గాలను ఆదుకునే చర్యలను రెండింతలు చేసింది అవి ఏ ఏ పథకాల ద్వారా ఆన్సర్ ఆసరా పెన్షన్లు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రెండు పథకాల ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ కాకతీయ కింద ఎన్ని వేల చెరువులు పునరుద్ధరించబడ్డాయి నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క చెరువులు పునరుద్ధరించబడ్డాయి